ఒక ఊర్లో ఉండే పేద కోడలు అనామిక తన భర్త రమేష్ చేసే కూలీ పనికొచ్చే డబ్బులు ఇంటి పోషణకి సరిపోవడం లేదని తను ఉంటున్న ఊరిలో తోపుడు బండి మీద మ్యాంగో మిల్క్ షేక్ పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది. చల్లని మిల్క్ షేక్, తాజా మామిడి పళ్ళ మిల్క్ షేక్, రండి బాబు రండి. చిన్న గ్లాస్ అయితే 10 రూపాయలు, జంబో గ్లాస్ అయితే 20 రూపాయలు. కూల్ కూల్ మామిడి పళ్ళ మిల్క్ షేక్ అని ఊరంతా తిరుగుతూ ఉంటుంది. మ్యాంగో మిల్క్ షేక్ అమ్మగా వచ్చిన డబ్బులతోనే అత్తా మావల్ని పిల్లల్ని చూసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు కూడా సాయంత్రం 4 దాటింది. చదువుకోవడానికి టౌన్కి పోయిన పిల్లలు ఇప్పుడు వస్తారు. వాళ్ళకి కనబడేలా నా బండి పెట్టాలి, వినబడేలా గట్టిగా అరుస్తాను. ఎంతో కొంత మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముడవుతుంది అనుకుంటూ ఆ ఊరి బస్టాండ్ దగ్గరికి వస్తుంది. ఇంకా బస్సు రాలేదని తెలిసి సంబరపడుతూ ఉండగా బస్టాండ్ దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఆ ఆటో నుంచి శాంభవి దిగటం అనామిక చూస్తుంది. అంతే, అనామిక అయోమయంలో పడింది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇదేమిటి లేడీ ఐరన్ లెగ్ మా శాంభవి అత్త ఈ ఊరికొచ్చింది? ఈ ఊరిలో తనకు తెలిసింది నేనొక్కదాన్నే. వామ్మో, ఇప్పుడు ఇవిడు మా ఇంటికి వస్తున్నట్టుగా ఉంది. లాభం లేదు, నేను ముందుగా ఇంటికెళ్ళి మా అత్తయ్యకి అన్ని వివరాలు చెప్పి అలాంటి పేరున ఎవరూ లేరని చెప్పి పంపించేయమని చెప్పాలి అనుకుంటూ అనామిక అక్కడి నుంచి తన మ్యాంగో మిల్క్ షేక్ బండిని తీసుకుని గబగబా ఇంటికి వెళ్తుంది. శాంభవి మాత్రం ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళని వీళ్ళని అనామిక ఇంటర్డ్రెస్ అడుగుతూ వెళ్తూ ఉంటుంది. కంగారు పడుతూ ఇంటికొచ్చిన కోడలు అనామికాని చూసి అత్తగారు శారద ఇలా అడుగుతుంది, ఏమిటే కోడలా అంతలా కంగారు పడుతున్నావు, పరిగెత్తుకొచ్చావేంటి? బాత్రూంలో ఎవరు లేరెళ్ళు? అబ్బా అత్తయ్య, నేను పరిగెత్తుకొచ్చింది బాత్రూం కోసం కాదు, మా శాంభవి అత్తయ్య వస్తుంది, ఇది మనీలు కాదని చెప్పి బయట నుంచి బయట పంపించేయండి. ఎందుకు కోళ్ళ, ఆవిడ నిన్ను చూద్దామని వస్తున్నప్పుడు వద్దని చెప్పడం బాగుండదా నామిక? అయ్యో అత్తయ్య, తన గురించి మీకు తెలీదు, ఈర్ష్య, ద్వేషం, కుళ్ళుబోత్తనం, కుతంత్రం అన్నీ కలగలిపిన లేడీ ఐరన్ లెగ్. అంత డేంజరా? మామూలు డేంజర్ కాదత్తయ్య, పిడుగు కన్నా, రాకెట్ కన్నా, బుల్లెట్ కన్నా, లక్ష్మి బాంబు కన్నా డేంజర్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ శూన్యం, భస్మం అత్తయ్య అని అత్తా కోడలు మాట్లాడుకుంటూ ఉంటే ప్రసాదు శాంభవిని తీసుకుని ఇంటికొస్తాడు. కోళ్ళా, శారదా అని పిలవగానే అత్తా కోడలు శారద అనామిక ఇంట్లో నుంచి బయటకొస్తారు. ప్రసాద్తో పాటు కలిసి వచ్చిన శాంభవిని చూస్తారు. కోళ్ళా, నీకు దూరపు చుట్టం అంట, నీకు అత్తయ్య అవుతుందంట కదా, దారిలో నిలబడి నీ గురించి అడుగుతుంటే నేనే తీసుకొచ్చాను. అమ్మాయి అనామిక, ఇదేమిటో ఇలా చిక్కిపోయావు, తిండి పెట్టడం లేదా అంటూ లావుగా ఉన్న శారదని కిందకి పైకి చూస్తుంది. అక్కడ ఉండటం అంత మంచిది కాదని ప్రసాద్ని తీసుకుని శారద ఇంట్లోకి వెళ్తుంది. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అవునా, అయ్యో ఇప్పుడెలా శారద? మన కోడలో తగిన గుణపాఠం చెప్తుందిలే, అప్పటి వరకు ఆవిడతో కొంచెం జాగ్రత్త. గుచ్చుకుంటాయని తెలుసు కూడా ఎవరైనా ముళ్ళును పట్టుకుంటారా శారద? ఆవిడ వెళ్ళే వరకు నేను ఆవిడకి కంటబడను అని చెప్పి పెరట్లోని పూల మొక్కల మధ్యలో ఒక చిన్న మంచం వేసుకుని అక్కడ కూర్చుంటాడు. అనామిక శాంభవిని బయట అరుగు మీద కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. శారద మనవడు హరీష్, మనవరాలు భవ్యని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి శాంభవి కారణంగా అందరూ అయిష్టంగానే తింటారు. ఒక 2 రోజులు అలాగే గడుస్తాయి. నా కొడుకుని చేసుకోకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనీసి మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముకుంటూ సంతోషంగా ఉంటావా? ఎలాగుంటావో నేను చూస్తాను, నువ్వు బాగా బతుకుతున్నావని తెలుసుకుని నాశనం చేయడానికే వచ్చాను అని అనుకుని శాంభవి ఊరంతా తిరుగుతూ పాడైన మామిడి పళ్ళతో మిల్క్ షేక్ చేసి అనామిక అమ్ముతుందని, దయచేసి ఆ మ్యాంగో మిల్క్ షేక్ ని తాగొద్దని ఇంటింటికి వెళ్ళి చెప్తుంది. ఈ విషయం తెలియక అనామిక బండి మీద ఊరంతా తిరుగుతూ మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముతూ ఉంటుంది. ఆ రోజు ఎంత అరిచినా ఏ ఒక్కరూ కూడా అనామిక దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ తాగలేదు. అనామిక అయోమయంలో పడుతుంది. ఏమైంది ఈ ఊరి వాళ్ళకి, ఈ రోజు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మ్యాంగో మిల్క్ షేక్ తాగలేదు? అసలు ఎంత పిలిచినా నా బండి దగ్గరికి రావట్లేదు, అసలు ఏం జరిగింది? 2 రోజుల క్రితం అడుగుపెట్టిన అని అనుకుంటూ ఉంటే 2 రోజుల క్రితం అడుగుపెట్టిన లేడీ ఐరన్ లెగ్ శాంభవి మహత్యమే ఇదంతా అని అర్థమవుతుంది అనామికకి. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది. ఇలా ఆలోచన చేస్తున్న అనామిక దగ్గరికి శాంభవి వస్తుంది. ఆ రోజు ఒక్కరు కూడా అనామిక దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ కొనలేదని శాంభవికి తెలుసు. కానీ కావాలనే శాంభవి అనామికని అడుగుతుంది.
దాంతో అనామికకి గాయం మీద కారం చల్లినట్టుగా అవుతుంది. ఉన్నట్టుండి ఎందుకు తన దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ కొనటం లేదని ఊళ్ళో వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, నువ్వు పాడైన మామిడి పళ్ళతో మిల్క్ షేక్ అమ్ముతున్నావని మీ ఇంటికి కొత్తగా వచ్చిన ఆవిడ చెప్పింది, ఏదో వీడియో కూడా చూపించింది. అందుకే నీ దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ తాగి లేనిపోని రోగాలు తెచ్చుకోమంటావా? నేను ఈ ఊరి కోడల్ని, ఎప్పటినుంచో నన్ను మీరందరూ చూస్తున్నారు. నేనేంటో ఎలా బిజినెస్ చేస్తానో మీకు అందరికీ తెలుసు. అయినా నా దూర బంధువు వచ్చి పనికి మాలిన వీడియో చూపించి నా గురించి రెండు చెడు మాటలు చెప్పగానే నమ్ముతారా? అసలు కదా, రేపు పంచాయతీలో చెప్తాను అని అనామిక తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పంచాయతీలో ఊరంతా చూస్తుండగా అనామిక ఒక వీడియో బయట పెడుతుంది. ఆ వీడియోలో ఒక రోజున ఒక చెట్టు కింద కూర్చుని అనామిక అన్నం తింటూ ఉంటుంది. శాంభవి మాత్రం తనను ఎవ్వరూ చూడటం లేదని చెప్పి కుళ్ళిపోయిన మామిడి పళ్ళని ఆ మ్యాంగో మిల్క్ షేక్లో వేస్తుంది. చూశారు కదా, చెప్పుడు మాటలు విని ఇప్పుడు చెడిపోయింది ఎవరు? నేను నడిచే కాలాన్ని బట్టి వ్యాపారం చేస్తూ ఉంటాను. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా చెడ్డ పేరు రాలేదు. నేను తయారు చేసిన మ్యాంగో మిల్క్ షేక్ తాగినా ఏ ఒక్కరికి ఏం కాలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు. చూడమ్మా అనామిక, ఆవిడ నీకు దూరపు బంధువు, అత్తయ్య వరుస అంటున్నా. మరి తను చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలో వద్దో నువ్వే నిర్ణయించుకో. జైలుకు పంపించండి పెద్దయ్య, అక్కడైతేనే తను ప్రశాంతంగా ఉంటుంది. మేము సంతోషంగా మా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నంతలో జీవిస్తూ ఉంటాం అని చెప్పగానే ఆ పెద్ద మనిషి పోలీసులకి ఫోన్ చేస్తాడు. వాళ్ళొచ్చి తప్పు చేసిన శాంభవిని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనామిక మళ్ళీ మొదలుపెట్టిన మ్యాంగో మిల్క్ షేక్ బిజినెస్ చాలా బాగా సాగుతూ ఉంటుంది. దీంతో అనామిక కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆరు బయట బట్టలు ఆరేసుకోవటానికి కట్టిన తాడు దగ్గరికి ఒక బకెట్ నిండా బట్టలు తీసుకొస్తుంది పేద కోడలు అనామిక. దిగులు ముఖంతో బట్టలు ఆరేస్తూ ఉంటే కూలీ పనికి వెళ్లిన అత్తగారు శారద, మామగారు ప్రసాద్, భర్త రమేష్ ముగ్గురు కలిసి ఇంటికొస్తారు. బయటున్న నల్లా దగ్గర ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు చేతులు ముఖం గడుక్కొనొచ్చి అరుగు మీద కూర్చుంటారు. కోడలా, కొండలో నీళ్లు తీసుకురా అని శారద చెప్పిన మాట వినిపించుకోకుండా ఏదో ఆలోచన చేస్తూ అలా బట్టలారేస్తూ ఉంటుంది అనామిక. శారద మళ్ళీ అనామిక అని పిలుస్తుంది. అయినా అనామిక పలక్కుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. శారదకి కోపం వస్తుంది. ఇంటి దగ్గరుండి మూడు పూట్ల తింటుంది కదా, అందుకే కొవ్వు పెరిగి చెవులు ఎనబడకుండా అయినట్టున్నాయి. రాణి చెవులు రాళ్ళు పెట్టి నొక్కితే అప్పుడు ఎత్తంటి భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏ రాళ్ళు దమ్మంటావు శారద? పలుకురాళ్ళు, గొలకరాళ్ళు, కంకర్రాళ్ళు, బాండరాళ్ళు, ఏ రాళ్ళు దమ్మంటావు అని భర్త ఏదో చెప్పబోతుంటే మాట మధ్యలో శారద కల్పించుకుని చిరాగ్గా ముఖం పెట్టి ఇలా అంటుంది, ఆపుతారా మీ రాళ్ల పురాణం? నోరు తెరచి కోడల్ని ఒక్క మాట కూడా అన్నివ్వడం ఈ మామగారు. మనకి కూతురైనా కోడలైనా అనామిక అనేగా శారదా, అదే కూతురు పలక్కుండా ఉంటే నువ్వు కొవ్వు రాళ్ళు అనేదానివా? లేదు కదా, ఏదో పని మీద ఉన్నట్టుంది, అందుకే వినబడలేదు అనుకుంటాను అని సరిపెట్టుకునేదానివి కదా అని ప్రసాద్ చెప్పగానే శారద మౌనంగా ఉంటుంది. ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న ప్రసాద్ మళ్ళీ ఇలా అంటాడు, ఏదేమైనా ఇట్లాంటి నిజాల్ని ఒప్పుకోవడంలో నువ్వెప్పుడు ముందుంటావులే శారదా అని మెచ్చుకుంటూ ఉండగా అనామిక ఖాళీ బకెట్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అరుగు మీద కూర్చున్న అత్తగారు, మామగారు భర్తని చూస్తుంది. అత్తయ్య, మావయ్య, బావా, మీరెప్పుడొచ్చారు? నువ్వు ఈ లోకలుంటే మేమెప్పుడొచ్చామో తెలిసేది, కానీ నువ్వు నీ లోకంలో ఉన్నావు కదా కోడలా, అందుకే మేమొచ్చింది నువ్వు చూడలేదులే. నేను పిలిచింది నీకు వినిపించలేదు. అయ్యో అత్తయ్య, మీరు పిలిచారా? చెప్పండి అత్తయ్య, ఏం తీసుకురమ్మంటారు? దాహంగా ఉంది అనామిక, వెళ్ళి కొండలో నీళ్ళు తీసుకురాపో. అలాగే, తీసుకొస్తానండి, మీరందరూ ఇంట్లోకి రండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక వెనకాలే శారద, ప్రసాద్, రమేష్ ముగ్గురు ఇంట్లోకొస్తారు. హాల్లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుంటారు. అనామిక ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. పిలిచినా పలక్కుండా అంత పరధ్యానంగా ఏం ఆలోచన చేస్తున్నావే? మన బతుకు బండిని ఎలా ముందుకి లాగాలా అని ఆలోచిస్తున్నానత్తయ్య. లాగడం ఎందుకు వాళ్ళ, ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా. ఇప్పుడు నడిస్తే సరిపోదు మావయ్య, రేపు రేపు కూడా నడవాలి కదా. రేపు రేపు నడవదని ఎవరు చెప్పారు అనామిక? ఈ ఎండాకాలం బావా, ఎండలను చూశారు కదా,
ఇప్పటికే పిల్లలకి ఒక పూట బడయింది, మీకు ఉదయం పూట పనయింది, ఇప్పుడే కొంచెం సంపాదన వస్తుంది. మరి కొన్ని రోజులు గనక గడిస్తే ఎండలు ముదురుతాయి. అత్తయ్య మావయ్య ఎండలకి తట్టుకోవడం కష్టం, ఇంటి దగ్గరే ఉంటారు. మీరొక్కరే ఉదయం పూట కూలి పనికి వెళ్తే ఏం డబ్బులు వస్తాయండి? డబ్బులు ఎలా సరిపోతాయి చెప్పండి అని అనామిక చెప్తుంది. అది విన్న శారదా ప్రసాద్ రమేష్లు అనామిక చెప్పింది నిజమే కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ల మధ్య కొంతసేపు మౌనం ఆవహిస్తుంది. నువ్వు చెప్పేది నిజమే కోడలా, పోయినసారి కూడా ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడ్డాం. మరి ఏం ఆలోచన వచ్చింది కోడలా? వామ్మో, ఈ ఉడకపోతని నేను భరించలేను గాని నేను వెళ్ళి పెరట్లో ఉన్న చెట్టు కింద అట్ట కూర్చుంటాను నాన్న. పదా బాబు, నేను కూడా వస్తాను. ఏమైనా ఉంటే అత్తా కోడలు చూసుకుంటారు. ఇది మరీ బాగుందే, కూలి పనిచేయడం తప్ప వేరొక పనే నాకు రాదు. కోడలు పడాల్సిన ఇబ్బంది ఏదో తనే పడుతుందిలే. చేయాలనుకున్న పనులు ఆమె చేసుకుంటది. మనల్ని పిల్లల్ని కడుపుకు అన్నం పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా చంపదు, కోడలు చూసుకుంటది అని ముగ్గురు అక్కడి నుంచి పెరట్లో ఉన్న చెట్టు దగ్గరికి వస్తారు. అక్కడ చెట్టు నీడలో వేసి ఉన్న మంచంలో కూర్చుంటారు. అనామిక బాగా ఆలోచన చేసి కుండలస్సి వ్యాపారం పెట్టాలని ఒక నిర్ణయానికి వస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక ఊహించినట్టుగానే ఎండలు ముదిరిపోతాయి. అనామిక భయపడ్డట్టుగానే జరుగుతుంది. పిల్లలకి ఎండాకాలం సెలవులిచ్చేస్తారు. వడదెబ్బ తగులుతుందని శారదా ప్రసాదులు బయటకు వెళ్లటం లేదు. రమేష్కు వచ్చే సంపాదన కూడా అంతంత మాత్రమే. ఒకరోజున ఇంటి ఖర్చులకి పోను, మిగిలిన డబ్బుల్ని ఒక డబ్బాలో దాచిపెడుతూ వచ్చిన అనామిక ఆ డబ్బాలో నుంచి డబ్బులు తీసుకుని ముందుగా సైకిల్ షాప్ సుందరం దగ్గరికి వెళ్తుంది. తనకు కావాల్సిన తోపుడు బండిని రెడీ చేయమని చెప్తుంది. ఆ తరువాత అనామిక పాలు పెరుగు అమ్మే శాంతక్క దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన పెరుగు గురించి చెప్తుంది. శాంతక్క ఇస్తాను అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. ఇక ఆ రోజు సాయంత్రం బజార్కు వెళ్తుంది. పెద్ద కుండ, 10 చిన్న మట్టి గ్లాసులు, 10 పెద్ద గ్లాసులు, అన్నింటినీ కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక ఆ మరుసటి రోజున తన భర్త రమేష్ సహాయంతో రోడ్డు మీద నలుగురు తిరిగే చోట అనామిక కుండలస్సి అని పేరు పెట్టి లస్సి అమ్మటం మొదలు పెడుతుంది ఈ పేద కోడలు అనామిక. రండి బాబు రండి, కూల్ కూల్ కుండలస్సి, రెండు మేలు చేసేటివే. కుండలోని నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటారో అదే కుండలోని లస్సి తాగితే అంతే ఆరోగ్యంగా ఉంటారు. చిన్న మట్టి గ్లాస్ 10 రూపాయలు, పెద్ద మట్టి గ్లాస్ అయితే 20 రూపాయలు. రావాలి బాబు రావాలి, చల్ల చల్లని కుండలస్సి అంటూ అరుస్తూ ఉంటుంది. ఎండవేడికి తట్టుకోలేక చల్లబడాలని కొందరు, ఎండకి గొంతు ఎండిపోతుందని మరికొందరు, ఇలా చాలామంది అనామిక దగ్గరికి వచ్చి డబ్బులిచ్చి కావాల్సిన గ్లాస్ లస్సి తాగుతూ వెళ్లటం చేస్తూ ఉంటారు. చీకటి పడుతూ ఉంటుంది. కుండ నిండా చేసిన లస్సి అయిపోవటంతో తోపుడు బండిని తీసుకుని ఇంటికి వస్తారు. కోడలా, మా కోసం లస్సి ఏమైనా తెచ్చారా? మొత్తం అమ్మేశారా? అయ్యో అత్తయ్య, అలా మొత్తం ఎందుకు అమ్మేస్తాను చెప్పండి, మనందరికీ సరిపడా లస్సీని తీసుకుని వచ్చాను, ఉండండి ఇస్తాను అని చెప్పి పెద్ద మట్టి గ్లాసుల్లో పోసి ప్రసాద్ శారదకి, పిల్లలకి, భర్త రమేష్కి ఇస్తుంది. ఇక ఆ తరువాత అనామిక రమేష్ ఇద్దరు ఆ రోజు వచ్చిన డబ్బులతో పెట్టిన పెట్టుబడిని పక్కన పెట్టి వచ్చిన లాభం చూసుకుని సంతోషపడతారు. అలా అనామిక తన భర్త సహాయంతో ప్రతిరోజు సూర్యుడు వేడెక్కే సమయానికి కుండ నిండా లస్సీ చేసుకొని తోపుడు బండి మీద పెట్టుకొని అమ్మే చోటుకు వెళ్తుంది. చిన్న మట్టి గ్లాస్ 10 రూపాయలు, పెద్ద మట్టి గ్లాస్ అయితే 20 రూపాయలు అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.